హాయ్ వియర్స్, నేను మీ శ్రీరామచంద్ర. జనరల్ నాలెడ్జ్ పోటీ పరీక్షల కోణంలో ఎలా చదవాలి, ఏమేమి చదవాలి, జనరల్ స్టడీస్కి జనరల్ నాలెడ్జ్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి, ఆ తేడాని దృష్టిలో పెట్టుకొని జనరల్ నాలెడ్జ్ పైన మనం ఏ విధంగా పట్టు సాధించాలి అనేది ఈ ప్రత్యేకమైన వీడియోలో మనం తెలుసుకుందాం. జనరల్ నాలెడ్జ్ అనేది ఏ పోటీ పరీక్షకైనా కీలకమైనటువంటి అంశం. మరీ ముఖ్యంగా డిఎస్సి వాళ్ళకి కానీ, కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకి కానీ, ఎస్ఎస్సి వాళ్ళకి కానీ, ఎన్టీపీసీ వాళ్ళకి కానీ, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ వాళ్ళకి కానీ, ఇతర గ్రూప్స్ వాళ్ళకి కానీ జనరల్ నాలెడ్జ్ మీద ప్రశ్నలు తప్పకుండా వస్తూ ఉంటాయి. డిఎస్సి వాళ్ళకైతే జనరల్ నాలెడ్జ్ అనే విభాగంలో ప్రత్యేకంగా ప్రశ్నలే ఒక 15 ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మిగతా వాళ్ళకి కూడా జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ని ఆధారంగా చేసుకునే మనం కరెంట్ అఫైర్స్ని చదువుతూ ఉంటామనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి జనరల్ నాలెడ్జ్ అనే అంశం ఎలా చదవాలి? సాధారణంగా అనేక శిక్షణ సంస్థల్లో, ఐ మీన్ కోచింగ్ సెంటర్లలో, జీకే గురించి మాట్లాడేటప్పుడు అక్కడికి వచ్చేటటువంటి అధ్యాపకులు ప్రధానంగా వాళ్లకు తెలిసినటువంటి కొన్ని ట్రిక్స్, కొన్ని షార్ట్కట్ మెథడ్స్, కొన్ని కోడ్స్ ఇలా చెప్పి జీకేని చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ప్రశ్నల సరళి మారింది, ప్రశ్నల కాఠిన్యత మారింది, ప్రశ్నల యొక్క డెప్త్ మారింది. కాబట్టి కోడ్స్ని గుర్తుపెట్టుకొని మనము కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితులలో అది చాలా చాలా తప్పు అంశం. కాబట్టి కోడ్స్ అనేవి, షార్ట్కట్ మెథడ్స్ అనేవి, ట్రిక్స్ అనేవి ఎక్కడో సమ్వేర్ ఫస్ట్ టైం నేర్చుకుంటున్న వాళ్ళకి, ఫ్రెష్ లెర్నర్స్కి ఎంతో కొంత ఉపయోగపడతాయేమో, కానీ సబ్జెక్ట్ని పూర్తిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అభ్యర్థులకి మాత్రం ఈ కోడింగ్ మెథడ్ అనేది ఏమాత్రం ప్రయోజనకరం కాదు. కాన్సెప్ట్ని పూర్తిగా నేర్చుకున్నప్పుడే మనం ఏ ప్రశ్నకైనా ఏ విధంగా అడిగినా, ఎంత డెప్త్గా అడిగినా మనం సమాధానం పెట్టగలం. మేము చెప్పేటటువంటి సిఫార్సు ఏంటంటే, ఒక కాన్సెప్ట్ని క్లియర్గా, క్లారిటీగా, కాంప్రహెన్సివ్గా చదివినప్పుడు మాత్రమే ఆ దానికి సంబంధించిన ప్రశ్న ఏ రూపంలో వచ్చినా మనం ఆన్సర్ చేయగలం. క్లియర్గా, క్లారిటీగా, కాంప్రహెన్సివ్గా నేర్చుకున్నప్పుడు మాత్రమే దాని మీద ప్రశ్న ఏ విధంగా వచ్చినా మనం చేయగలుగుతాం. అలా కాకుండా కోడ్స్ చెప్పడం వల్ల, కోడ్స్ రెఫర్ చేయడం వల్ల అసలు సబ్జెక్ట్ విషయం పక్కకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోడ్స్ చెప్పడం వల్ల ఆ కోడ్ని గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ మనం ఇంకొక స్టోరీను, లేదంటే ఇంకొక సంఘటనను, ఇంకొక పేరును మనం గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల అసలు సబ్జెక్ట్ మరుగున పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్లోని కాన్సెప్ట్ల కంటే కూడా ఈ కోడ్ల మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల సమయం మనకు వృధా అవుతుంది, అదనంగా కష్టపడాల్సి వస్తుంది, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదు. ఏదో 0.00 సంథింగ్ ఉండొచ్చు. కాబట్టి కోడ్స్ వద్దు అని చెప్పేసి పూర్తిగా నేను చెప్పను, కానీ ఫ్రెష్ లెర్నర్స్కి ఎంతో కొంత ఉపయోగపడినా పోటీ పరీక్షల కోణంలో మాత్రం అవి ఏమాత్రం ఉపయోగపడవు. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులకి కోడ్స్ ఉపయోగపడతాయేమో, కానీ పోటీ పరీక్షల కోణంలో చదువుతున్న అభ్యర్థులకి ఈ కోడ్స్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదనేది నా సిఫారసు. రైట్, ఇప్పుడు మరి ఈ జనరల్ నాలెడ్జ్ని మనం ఎలా చదవాలి? జనరల్ స్టడీస్కి జనరల్ నాలెడ్జ్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏందో మనం గమనిద్దాం. సాధారణంగా జనరల్ నాలెడ్జ్ని మనము 3 అంశాలుగా మనం విభజించుకోవచ్చు. 1 స్టాక్ జీకే, 2 సోషల్ స్టడీస్తో లింక్ ఉన్నటువంటి అంశాలు,
మూడు సైన్స్ ఆస్పెక్ట్స్తో లింక్ ఉన్నటువంటి అంశాలు. జనరల్ నాలెడ్జ్ని మనము మూడు విభాగాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. ఎందుకు డివైడ్ చేసుకోవాలంటే ఆ తేడా ఏ అంశం ఏ సబ్జెక్ట్తో లింక్ కలిగి ఉందో అని తెలుసుకునే దానికోసం, ఆ క్లారిటీ కోసం మనం జీకేకి సంబంధించిన అంశాలని మనం మూడు విభాగాలుగా విడగొట్టుకుంటున్నాం. స్టాక్ అంశాలు అంటే ఇవి ఎప్పటికీ మారినటువంటి అంశాలు, సోషల్ స్టడీస్తో లింక్ ఉన్నటువంటి అంశాలు, సైన్స్తో లింక్ ఉన్నటువంటి అంశాలు. జనరల్ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ మారనటువంటి అంశం, మీరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ మారనటువంటి అంశము. జనరల్ స్టడీస్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అని అర్థం. ఉదాహరణకి మనము పాలిటీలో సుప్రీంకోర్టు అనే అంశం తీసుకున్నాం అనుకోండి, సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది, సుప్రీంకోర్టుకి సంబంధించిన ప్రాథమిక అవగాహనలు అయితే అది కాన్సెప్ట్ కిందకి వస్తుంది. కానీ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి తీర్పులు, నియామకాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ సుప్రీంకోర్టు తాజా పరిణామాలు, ఈ అంశాలన్నీ కూడా జనరల్ స్టడీస్ కిందకి వస్తాయి. కానీ సుప్రీంకోర్టు గురించి మాత్రమే మనం తెలుసుకుంటే, అంటే సుప్రీంకోర్టు ఎలా ఏర్పడింది, బ్రిటిష్ వారి కాలంలో ఎలా ఏర్పడింది, తర్వాత బ్రిటిష్ భారతదేశం కాలంలో సుప్రీంకోర్టు ఏ విధంగా మార్పు చెందింది, అందులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత, వారికి జీతభత్యాలు ఎంత, ఇది మనకి ఫండమెంటల్గా మారకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. జనరల్ నాలెడ్జ్ అంటే మారకుండా ఉండేటటువంటి అంశం. జనరల్ స్టడీస్ అంటే మారుతూ ఉండేటటువంటి అంశం, అంటే అది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే జనరల్ స్టడీస్ అనేది వర్తమాన అంశాలతో ముడిపడి ఉంటే, జనరల్ నాలెడ్జ్ అనేది వర్తమాన అంశాలతో సంబంధం లేకుండా కట్ అయిపోయి ఎప్పటికీ మారకుండా ఉండేటటువంటి అంశాన్ని మనం జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. జనరల్ స్టడీస్లో కేవలం సోషల్, సైన్స్, కరెంట్ అఫైర్స్ వీటితో పాటే అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఉంటాయి జనరల్ స్టడీస్లో. కానీ జీకేలో అటువంటి అర్థమెటిక్ రీజనింగ్ లాంటి అంశాలు ఏమీ ఉండవు, కేవలం ఎప్పటికీ మారినటువంటి అంశాలు మాత్రమే మనకి గమనిస్తూ ఉంటాం, అవి మాత్రం ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే, ఈ జనరల్ నాలెడ్జ్ అనే టాపిక్లో స్టాక్ అంశాల కింద ఏమేమి వస్తాయి, సోషల్ స్టడీస్తో లింక్ అప్ ఉన్నటువంటి అంశాలు ఏమి వస్తాయి, సైన్స్తో అనుసంధానమైనటువంటి అంశాలు ఏమి వస్తాయో మనం ఒకసారి చూద్దాం. సో స్టాక్ జీకే కింద మనం ఒకసారి పరిగణిస్తే ఇక్కడ ఏమేమి వస్తాయంటే, ప్రధానంగా దినోత్సవాలు, డేట్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్, ముఖ్యమైన దినోత్సవాలు వాటి యొక్క ప్రాధాన్యత, ఇది ఒక టాపిక్. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు పలానా నెలలో పలానా తేదీకి ఏ విధమైన ప్రాముఖ్యత ఉంది, ఆ రోజును ఆ విధమైనటువంటి దినోత్సవంగా మనం ఎందుకు జరుపుకుంటూ ఉంటాం. ఉదాహరణకి జనవరి 9 మనం ప్రవాసీ భారతీయ దివస్గా జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం, దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే అది జీకే అవుతుంది. అయితే 2019లో ప్రవాస భారతీయ దివస్ ఎక్కడ జరిగింది, దానికి ముఖ్య అతిథులు ఎవరికి ఇచ్చారు, దానికి సంబంధించిన అంశాలు మనం చదువుకుంటే అది కరెంట్ అఫైర్స్ కిందకు వస్తుంది. కాబట్టి జీకేలో మనం కేవలం అది ఎందుకు జరిగింది, ఎందుకు ఏర్పాటైంది అనేది మాత్రం తెలుసుకుంటాం. సో అదేవిధంగా 5 జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, ఇలాగ మనం దినోత్సవాల గురించి చెప్పుకోవాలి. ఇక్కడ దినోత్సవాలు అన్నప్పుడు మనం దీన్ని మళ్ళీ మూడు విధాలుగా మనం చదవాలి. 1 అంతర్జాతీయ దినోత్సవాలు, 2 జాతీయ దినోత్సవాలు, 3 ప్రాంతీయ దినోత్సవాలు. సో అంతర్జాతీయంగా ముడిపోయినటువంటి అంటే ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి దినోత్సవాలు కానీ ఇతర అంశాలు కానీ, సో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునేటటువంటి దినోత్సవాలు అవేంటివి, వాటి ప్రత్యేకతలు ఏంటివి, అలా కాకుండా కేవలం భారతదేశంలో మాత్రమే జరుపుకునేటటువంటి దినోత్సవాలు ఏంటివి, వాటి ప్రత్యేకతలు ఏంటివి, అలా కాకుండా ప్రాంతీయ అంటే మన తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకించి అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రమే జరుపుకునే కొన్ని ప్రత్యేక దినోత్సవాలు ఏంటివి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. దినోత్సవాలు అనే టాపిక్ మీద ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షలోనైనా సరే ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఉన్న ట్రెండ్ మనం గమనిస్తే దినోత్సవాలు అవి ఎప్పుడు జరుపుకుంటారు, వాటి వెనక ఉన్నటువంటి నేపథ్యం, ఈ అంశంతో పాటు వాటి యొక్క థీమ్స్ కూడా ఇటీవల కాలంలో ఆడడం ఎక్కువగా జరుగుతుంది. అంటే ఇతివృత్తాలు 2019లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ ఇతివృత్తంతో జరిపారు, 2019లో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఏ ఇతివృత్తంతో జరిపారు, ఇలాగ ఇతివృత్తాలు అంటే థీమ్స్ కూడా రీసెంట్ కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. సో వాటి మీద మనం దృష్టి పెట్టుకోవాలి. కాబట్టి డేట్స్ అనేది ఒక స్టాక్ జీకే.
పాయింట్. రెండవది అవార్డులు. అవార్డులు అనేది ఎవర్గ్రీన్ టాపిక్ జనరల్ నాలెడ్జ్లో. ఇక్కడ మళ్ళీ అవార్డులు అనే అంశంలో అంతర్జాతీయ అవార్డులు వస్తాయి మనకు, జాతీయ అవార్డులు వస్తాయి, ప్రాంతీయ అవార్డులు కూడా వస్తాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అంతర్జాతీయ అవార్డుల కింద నోబెల్ అవార్డులు వస్తాయి, ఆస్కార్ అవార్డులు వస్తాయి, ఐసీసీ అవార్డులు వస్తాయి, అదేవిధంగా బుక్కర్ అవార్డులు వస్తాయి. సో ఈ విధంగా రకరకాల అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక, క్రీడా, సాహిత్య రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి నోబెల్ పురస్కారాలు కానివ్వండి, ఆస్కార్ అవార్డులు కానివ్వండి, అదేవిధంగా ఇతర క్రీడా పురస్కారాలు కానివ్వండి, శాస్త్ర సాంకేతిక పురస్కారాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చదవలసి ఉంటుంది. ఓకేనా? అది అంతర్జాతీయ అవార్డులు. అదేవిధంగా జాతీయ అవార్డులు మనం ఒకసారి గమనిస్తే, జాతీయ అవార్డులలో అంటే మన భారతదేశం, మన భారత ప్రభుత్వం ఇచ్చేటటువంటి సాహిత్య అవార్డులు కానీ, సినిమా అవార్డులు కానీ, శాస్త్ర సాంకేతిక అవార్డులు కానీ, క్రీడా అవార్డులు కానీ, అదేవిధంగా ఇతరత్ర అవార్డులు, మన భారతదేశంలో ఉన్నటువంటి భారతరత్న అవార్డు, పద్మ విభూషణ్ అవార్డు, పద్మభూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, అదేవిధంగా జాతీయ చలనచిత్ర అవార్డులు, జాతీయ క్రీడా పురస్కారాలు. సో ఇలాంటి అదేవిధంగా దాదాసాహెబ్ పాల్కే అవార్డులు కానీ, సాహిత్య అవార్డులు కానీ, ఇలాంటివన్నీ జాతీయ స్థాయిలో విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందిన అవార్డులన్నీ కూడా మనం ఇక్కడ చదవాలి. అదేవిధంగా ప్రాంతీయ అవార్డులు. ప్రాంతీయ అవార్డులు అన్నప్పుడు అటు తెలంగాణ రాష్ట్రం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అవార్డులు. ఉదాహరణకి సినిమా రంగాలు అయితే నంది అవార్డులు కావచ్చు. రైట్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కావచ్చు. ఇలాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇచ్చినటువంటి రాష్ట్ర అవార్డులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం చదువుకోవాలి. సో ఇక్కడ అవార్డుని ఎప్పుడు ప్రారంభించారు, దాని యొక్క నేపథ్యం ఏంటి, అవార్డును ఏ రంగంలో ఇస్తారు, ఆ అవార్డు యొక్క నగదు పారితోషికం ఎంత, అవార్డుకి సంబంధించిన మొదటి విజేతలు ఎవరు, అంతవరకు చదివితే అది జనరల్ నాలెడ్జ్. అలా కాకుండా 2019లో 2020లో ఆ అవార్డులకు ఎవరు ఎంపిక అయ్యారు అని అనుకుంటే అది కరెంట్ అఫైర్స్ వస్తుంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ మనం చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్తో ముడిపెట్టుకుంటూ చదివితే మనకి ఇంకా ప్రిపరేషన్ అనేది సులభంగా ఉంటుంది. కాబట్టి ఇది రెండవ టాపిక్ అవార్డులు. మూడవ టాపిక్ జనరల్ నాలెడ్జ్లో స్టాక్ అంశాల కింద క్రీడలు, స్పోర్ట్స్. ఇక్కడ మళ్ళీ అంతర్జాతీయ క్రీడలు వస్తాయి, జాతీయ క్రీడలు వస్తాయి, ప్రాంతీయ క్రీడలు వస్తాయి. సో అంతర్జాతీయ క్రీడలు అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశేషమైనటువంటి ప్రాధాన్యం కలినటువంటి క్రీడలు లేదా క్రీడోత్సవాలు, ఉదాహరణకి ఒలింపిక్స్ కానివ్వండి, కామన్వెల్త్ గేమ్స్ కానివ్వండి, ఏషియన్ గేమ్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ కానివ్వండి, వరల్డ్ ప్రపంచ కప్ టోర్నమెంట్ కానివ్వండి, ఫుట్బాల్ టోర్నమెంట్ కానివ్వండి, హాకీ ప్రపంచ కప్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. సో ప్రపంచవ్యాప్తంగా విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి స్పోర్ట్స్ అంశాల గురించి మనం ఇక్కడ చదువుకోవాలి. అంతర్జాతీయ అంశాలు. ఇక జాతీయ అంశాలు అంటే మన దేశం లోపల జరిగేటటువంటి జాతీయ స్థాయి పోటీలు. సో జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ టోర్నమెంట్లు అది ఏదైనా కావచ్చు, క్రికెట్కి సంబంధించి దేశీ వాళ్ళ క్రికెట్ సీజన్లు కావచ్చు, అదేవిధంగా జాతీయ స్థాయి టోర్నమెంట్ అంటే రన్నింగ్ రేస్కి సంబంధించి కావచ్చు, అథ్లెటిక్స్కి సంబంధించి కావచ్చు, హాకీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఐపీఎల్, ప్రో కబడ్డీ ఇలాంటివన్నీ కూడా జాతీయ అంశాల కిందకి వస్తాయి. సో ఇలాంటి జాతీయ క్రీడలు కూడా మనం చదువుకోవాలి. ఇక ప్రాంతీయ అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్ర పరిధిలో నిర్వహించేటటువంటి క్రీడా పోటీలు ఏవైనా ఉంటే వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. మ్యాక్సిమం మనకి ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది స్టాక్ జీకే కిందకి వస్తుంది. తర్వాత అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ టాపిక్స్ అన్నీ కూడా జీకేలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అంతర్జాతీయ సంస్థలు. సో ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి, దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి, దేశాల మధ్య ఉన్నటువంటి ఒక రకమైనటువంటి సోదరభావాన్ని పెంపొందించడానికి, ఆర్థిక వాణిజ్య విషయాలలో దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఏర్పాటైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి సంస్థలన్నీ కూడా అంతర్జాతీయ సంస్థల కింద మనం చదవాలి. అంటే ఐక్యరాజ్య సమితి కానీ, దాని అనుబంధ సంస్థలు కానీ, ప్రపంచ బ్యాంకు కానీ, ఐఎంఎఫ్ కానీ, బ్రిక్స్ కానీ, సార్క్ కానీ, ఏషియాన్ కానీ, బిమ్స్టెక్ కానీ, ఇలాంటి అనేక అంతర్జాతీయ సంస్థలు మనకు ఉన్నాయి. ఈ అంతర్జాతీయ సంస్థలు ఎందుకు ఏర్పాటైనాయి, ఎప్పుడు ఏర్పాటైనాయి, అందులో సభ్య దేశాలు ఏవి,
వాటి యొక్క ఆ సంస్థ ఏర్పాటు అవడంలో ముఖ్యమైన లక్ష్యం ఏంటి, ఆ సంస్థల యొక్క అధిపతులు ఎవరు, వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి, ఇలాంటి అంశాలన్నీ మనం ఇక్కడ చదవాలి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి కానీ దాని అనుబంధ సంస్థలు కానీ ఇతరత్ర మనం చెప్పుకున్న అంశాలు కానీ, కాబట్టి ఈ టాపిక్ మనం ఇక్కడ చదవాలి. సో అవి ఎప్పుడు ఏర్పాటైనా, ఎందుకు ఏర్పాటైనాయి, వాటికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, అందులో సభ్య దేశాలు ఉన్నాయి అని వరకే చదువుకుంటే అది జీకే. వాటికి సమావేశాలు రీసెంట్గా ఎక్కడ జరిగాయి, లేదా వాటికి అధిపతులుగా రీసెంట్గా ఎవరు ఎన్నికయ్యారు, ఇలాంటి అంశాలు చదివితే అది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దానికి సంబంధించిన మూలం ఏదైతే ఉందో అది జనరల్ నాలెడ్జ్. కాబట్టి ఆ మూలం చదవకుండా కరెంట్ అఫైర్స్ చదివితే మనకి ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దాని మూలం చదివి తర్వాత కరెంట్ అఫైర్ లింక్ చేసుకుంటే ఆ కాన్సెప్ట్ లైఫ్ లాంగ్ మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ అనేది కేవలం డిఎస్సి వాళ్ళకో, కేవలం ఆర్ఆర్బి వాళ్ళకో, కేవలం ఎస్ఎస్సి వాళ్ళకో, కేవలం ఎన్టీపీసీ వాళ్ళకి కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నువ్వు కరెంట్ అఫైర్ చదవాలంటే దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ చదవాలి, ఆ బ్యాక్గ్రౌండే జనరల్ నాలెడ్జ్. ఓకేనా? తర్వాత అంతర్జాతీయ కూటములు లేదా సమాఖ్యలు, అంతర్జాతీయ సంస్థలు. తర్వాత మనకున్న మరొక అంశం అంతర్జాతీయ కూటములు లేదా సమాఖ్యలు. సంస్థలు వేరు, సమాఖ్యలు వేరు. సమాఖ్య అనేది లైక్ కొన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సహకార విభాగం. బ్రిక్స్ అనేది ఒక అంతర్జాతీయ కూటమి, ఏసియన్ అనేది ఒక అంతర్జాతీయ కూటమి, కానీ వరల్డ్ బ్యాంక్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, ఐఎల్ఓ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, డబ్ల్యూహెచ్ఓ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, రైట్, ఐఎంఎఫ్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. సో ఈ విధంగా అంతర్జాతీయ సంస్థ వేరు, అంతర్జాతీయ సమాఖ్య వేరు. అంతర్జాతీయ సమాఖ్య అంటే కొన్ని దేశాలు కలిసి తమకి సంబంధించి పరస్పర సహకారం కోసం, ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో పరస్పర సహకారం కోసం కొన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూపులు మనం ఏమంటామంటే అంతర్జాతీయ సమాఖ్య లేదా కూటమి అని చెప్పేసి అంటాం. G8 కావచ్చు, G20 కావచ్చు, కామన్వెల్త్ కూటమి కావచ్చు, ఏషియన్ కూటమి కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, సార్క్ కావచ్చు, రైట్, ఇలాంటివన్నీ కూడా మనం అంతర్జాతీయ సమాఖ్య లేదా కూటమి అని చెప్పేసి అంటాం. యూరోపియన్ యూనియన్ ఇలాంటివన్నీ కూడా అంతర్జాతీయ కూటమిలు గురించి వస్తాయి. సో అంతర్జాతీయ కూటమి ఎప్పుడు ఏర్పాటైంది, అందులో ఎవరెవరు సభ్య దేశాలు ఉన్నారు, వాటికి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఇలాంటి అంశాలను కూడా చదివితే అది జనరల్ నాలెడ్జ్ అవుతుంది. వాటికి సంబంధించి రీసెంట్ సమావేశాలు, రీసెంట్గా నియమించబడ్డ అధిపతులు, అవి ఎక్కడ జరిగిన సమావేశాలు, ఇవన్నీ తెలుసుకుని మనం కరెంట్ అఫైర్స్ అనే అంశం వస్తుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దినోత్సవాలు కానీ, అవార్డులు కానీ, క్రీడలు కానీ, అంతర్జాతీయ సంస్థలు కానీ, అంతర్జాతీయ సమాఖ్యలు కానీ, కూటములు కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జీకేలు మనం తెలుసుకున్నటువంటి అవసరాలు. తర్వాత జీకేలు, స్టాక్ జీకేలు మనం ఖచ్చితంగా చదవాల్సిన అంశాలు. వీటితో పాటే ఖండాలు, ప్రత్యేకతలు, ఖండాలు, ప్రత్యేకతలు, రైట్. అదేవిధంగా స్టాక్ జీకేకి సంబంధించి అంటే ఏ సబ్జెక్ట్కి సంబంధం లేకుండా ఉన్నటువంటి అంశాలు మనం గమనిస్తే ఖండాలు, వాటి ప్రత్యేకతలు, రైట్. అదేవిధంగా అంతర్జాతీయ సైనిక విన్యాసాలు, అంతర్జాతీయ సైనిక విన్యాసాలు, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, భారతదేశం ఇతర దేశాలతో చేసినటువంటి సమావేశాలు, వాటి గురించి. అదేవిధంగా భారతదేశము ప్రత్యేకతలు, భారతదేశంలో పెద్దవి ఏవి, చిన్నవి ఏవి, అదే ఇతరత్ర భారతదేశానికి సంబంధించి ఇతర ప్రత్యేకమైన అంశాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా. అదేవిధంగా ప్రపంచంలో స్మాలెస్ట్ ఏంటివి, లాంగెస్ట్ ఏంటివి, లార్జెస్ట్ ఏంటివి, నదులకు సంబంధించి కానీ, సముద్రాలకు సంబంధించి కానీ, జలపాతాలకు సంబంధించి కానీ, సరస్సులకు సంబంధించి కానీ, ఎడారులకు సంబంధించి కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి జీకేలో. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు, వాళ్ళు ఇచ్చినటువంటి బిరుదులు, వాళ్ళకున్న బిరుదులు, వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలు, అదేవిధంగా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి సమాధులు, వాటి యొక్క పేర్లు, ఇవన్నీ కూడా మనకి జీకే కిందకి వస్తాయి. భారత ప్రధానమంత్రులు, వారి యొక్క ప్రత్యేకతలు, భారత ప్రధానులు, వారి యొక్క
ప్రత్యేకతలు. భారత రాష్ట్రపతులు వారి యొక్క ప్రత్యేకతలు. భారత రాష్ట్రపతులు వారి యొక్క ప్రత్యేకతలు. అదేవిధంగా భారతదేశం యొక్క చిహ్నాలు, భారతదేశం యొక్క చిహ్నాలు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణ యొక్క రాష్ట్ర చిహ్నాలు, వాటి యొక్క ప్రత్యేకతల గురించి మనం తెలుసుకోవాలి. 14. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటి ప్రత్యేకతలు. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటి యొక్క ప్రత్యేకతలు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖ గిరిజన తెగలు, ప్రముఖ గిరిజన తెగలు, ప్రముఖ క్లాసికల్ డ్యాన్సెస్, నృత్యాలు, పండుగలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవి ఖచ్చితంగా మనం చదవాల్సినటువంటి అంశాలు, జీకెలు, స్టాక్ జీకెలు. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి యొక్క ప్రత్యేకతలు అంటే ఏ రాష్ట్రం దేనికి ప్రసిద్ధి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బయోస్పియర్స్ ఏంటివి, టైగర్ రిజర్వ్స్ ఏంటివి, ప్రత్యేకమైన గిరిజన తెగలు ఏంటివి, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ నృత్యాలు ఏంటివి, పండుగలు ఏంటివి, ఇలాంటి అంశాలు. భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చిహ్నాలు కానీ లేదా భారతదేశం యొక్క చిహ్నాలు కానీ, వాటి యొక్క ప్రత్యేకతలు కానీ, భారతదేశంలో ప్రధానులు ప్రత్యేకతలు కానీ, భారత రాష్ట్రపతులు వాళ్ళ యొక్క ప్రత్యేకతలు కానీ, భారతదేశంలో లేదా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు, బిరుదులు, వారి యొక్క నినాదాలు, లేదా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వారి యొక్క సమాధుల పేర్లు కానీ, ప్రపంచంలో చిన్నవి పెద్దవి కానీ, భారతదేశంలో చిన్నవి పెద్దవి కానీ, అంతర్జాతీయ సైనిక విన్యాసాలు కానీ, ఖండాలు, ప్రత్యేకతలు కానీ, అంతర్జాతీయ సమాఖ్యలు కూడములు కానీ, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీటితో పాటే ఇక్కడ మనం అంతర్జాతీయ సమాఖ్యలు కూటమిలను చదివే దగ్గర ఒక్కొక్క కూటమిలో ఏ దేశాలు ఉన్నాయని చదివేటప్పుడు ఆ కూటమిలో ఉన్నటువంటి దేశాలు, వాటి యొక్క కరెన్సీలు, వాటి యొక్క క్యాపిటల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీటితో పాటే మనం ఇంకా ఏం చదవాలి, దేశాలు, రాజధానులు, కరెన్సీలు. ఇక్కడ ఒక్కొక్క ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, వాటి యొక్క రాజధానులు ఏంటివి, వాటి యొక్క కరెన్సీ ఏంటివి అనైనా చదవచ్చు. లేదా ఇక్కడ మనము అంతర్జాతీయ కూటముల గురించి చదివేటప్పుడు ఒక్కొక్క కూటమిలో ఎన్ని దేశాలు ఉన్నాయి, వాటి యొక్క ముఖ్యమే వాటి యొక్క రాజధాని ఏంటి, వాటి యొక్క కరెన్సీ ఏంటివి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేశాలు, రాజధానులు, కరెన్సీ అనే దాని మీద మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దినోత్సవాలు కానీ, అవార్డులు కానీ, క్రీడలు కానీ, అంతర్జాతీయ సంస్థలు కానీ, అంతర్జాతీయ సమాఖ్యలు కానీ, ఖండాలు, ప్రత్యేకతలు కానీ, అంతర్జాతీయ సైనిక విన్యాసాలు కానీ, భారతదేశంలో ప్రముఖమైనవి, ప్రపంచంలో ప్రముఖమైనవి, వ్యక్తులు, వారి యొక్క ప్రత్యేకతలు, భారత ప్రధానులు, భారత రాష్ట్రపతులు, భారతదేశం చిహ్నాలు, అదేవిధంగా రాష్ట్రాలు ప్రత్యేకతలు, భారతదేశంలో ప్రముఖ గిరిజన తెగలు, నృత్యాలు, ఇలా పండుగలు, ఇవి స్టాక్ జీకేలో వాటితో పాటే కరెన్సీ అంటే దేశాలు, రాజధానులు, కరెన్సీలు, ఇవి ఖచ్చితంగా మనం స్టాక్ జీకేలో చదవవలసినటువంటి అంశాలు. ఇవన్నీ చదివిన తర్వాత వీటికి లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఆ కరెంట్ అఫైర్స్ మనము లింకప్ చేసుకొని కనుక చదివితే కంప్లీట్గా మనకి కరెంట్ అఫైర్స్ మీద సమగ్రమైనటువంటి పట్టు మనకు వస్తుంది. ఉదాహరణ ఇక్కడ మనం చూస్తే అవార్డులు, నోబెల్ అవార్డ్స్. నోబెల్ అవార్డ్స్ 2019 గురించి మనం చదివే ముందు నోబెల్ అవార్డులు అంటే ఏంటివి, అవి ఎందుకు ప్రారంభించారు, ఎన్ని రంగాల్లో ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, వాటి యొక్క నగదు పారితోషికం ఎంత, భారతీయులకు ఎంతమందికి వచ్చే ఇప్పటి వరకు 2019 ఎవరికి ఇచ్చారు అని చదువుకుంటే ఆ సీక్వెన్స్ కనుక ఒకసారి చదివితే ఇక నోబెల్ అవార్డ్స్ మీద మనకి ఎక్కడికి వెళ్ళినా ఆ కాన్సెప్ట్ అనేది మర్చిపోకుండా ఉంటాం. సో అదేవిధంగా ప్రతి అంశాన్ని కూడా ముందు దాని యొక్క మూలం తెలుసుకొని తర్వాత కరెంట్ అఫైర్స్కి మనం వెళితే ఆ కాన్సెప్ట్ దీర్ఘకాలికంగా మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం కోడ్లు ఉపయోగించడం వల్ల మనకి కరెంట్ అఫైర్స్ మీద కమాండింగ్ పోతుంది. కాబట్టి కోడ్లు ఉపయోగించడం కంటే కూడా కాన్సెప్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. ఇవి స్టాక్ జీకే కింద మనం ఖచ్చితంగా చదవవలసినటువంటి అంశాలు, రైట్? వీటికి ఇతర సబ్జెక్టులతో పెద్దగా సంబంధం ఉండదు, అంటే జాగ్రఫీతో కానీ, హిస్టరీతో కానీ, వాటితో వీటికి పెద్ద సంబంధం ఉండదు. ఇవి ప్రత్యేకమైనటువంటి టాపిక్స్గా మనకి వీటిని గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల వీటిని మనం స్టాక్ జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ అని చెప్పేసి అంటున్నాం. సో జనరల్ నాలెడ్జ్ అనేది బేసిక్గా ఒక ఓషియన్ లాంటిది, ఒక సముద్రం లాంటిది. సో దానికి ఆది అంతము అంటూ ఏమీ ఉండవు, దాని యొక్క డెప్త్ కూడా మనము ఊహించలేం. కాబట్టి జనరల్ నాలెడ్జ్ అనేది ప్రపంచమంత విజ్ఞానం. మరి అంత ప్రపంచమంత విజ్ఞానాన్ని మనము సాధించడము లేదా సంపాదించుకోవడం అనేది
అసాధ్యం కాకపోయినప్పటికీ కొంచెం కష్టమైనటువంటి వ్యాపారం. కానీ పోటీ పరీక్షల కోణంలో ప్రశ్నపత్ర ట్రెండ్ని మనం గమనించినప్పుడు ఏ విభాగాలను మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలనే దాని మీద ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ప్రకారం ఈ టాపిక్స్ మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. ఇక సోషల్ స్టడీస్తో లింక్ అప్ అయినటువంటి జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ ఏంటి మనం చూద్దాం. సోషల్ స్టడీస్తో అంటే సోషల్ స్టడీస్లో మనకి ఏమేమి ఉంటాయి? భూగోళ శాస్త్రం ఉంటుంది, చరిత్ర ఉంటుంది, అర్థశాస్త్రం ఉంటుంది, పౌరశాస్త్రం ఉంటుంది, జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్ ఉంటుంది. ఈ నాలుగు అంశాలతో ముడిపడినటువంటి స్టాక్ జీకే అంశాలు ఏమి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఆ కాన్సెప్టు, దాని మీనింగు, దాని యొక్క ఎక్స్ప్లెనేషను, దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చదువుకుంటూ పోతే అది జనరల్ స్టడీస్ అవుతుంది. అలా కాకుండా కేవలం ఆ టాపిక్, ఆ కాన్సెప్ట్ అంటే ఏమిటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని మాత్రమే గుర్తుపెట్టుకుంటే అది జనరల్ నాలెడ్జ్ అవుతుంది. కాబట్టి సోషల్ స్టడీస్కి సంబంధించి ఇక్కడ మళ్ళీ మనము నాలుగు విభాగాలు మనకు ఉన్నాయి. ఆ నాలుగు విభాగాలలో ఒకటి జియోగ్రఫీ, భూగోళ శాస్త్రం, రెండు హిస్టరీ, మూడు సివిక్స్, నాలుగు ఎకనామిక్స్ లేదా ఎకానమీ. సో ఈ నాలుగు అంశాలు. సో ఇక్కడ మనం జనరల్ నాలెడ్జ్ అన్నప్పుడు ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్లకుండా అందులో మనకి పర్మనెంట్గా ఉండే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. దాన్ని మనం జనరల్ నాలెడ్జ్ కింద తీసుకోవచ్చు. జియోగ్రఫీ కింద మనకి పర్మనెంట్గా ఉండే టాపిక్స్ ఏంటంటే ఒకటి మన విశ్వం, దాంట్లో ఉన్నటువంటి సౌర కుటుంబం లేదా గ్రహాలు. సో మనకున్నటువంటి సౌర కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రహాలు అవి ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, అవి ఏ పదార్థాలతో నిర్మితమైనాయి, ఇది మనకు అనవసరం, అది సబ్జెక్ట్లో వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలా, కేవలం గ్రహాలు వాటి యొక్క ప్రత్యేకతలు. బుధుడు ఆ గ్రహం అనగానే మనకి దానికి ప్రత్యేకతలు ఏం గుర్తు రావాలా, శుక్రుడు, భూమి, ఇలాగా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ప్రత్యేకతలు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో మన విశ్వం గ్రహాలు అనేది. అదేవిధంగా భారతదేశం భౌగోళిక స్వరూపాలలో చిన్నవి పెద్దవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి భారతదేశంలో చిన్న నది ఏది, పెద్ద నది ఏది, భారతదేశంలో చిన్న సరస్సు ఏది, పెద్ద సరస్సు ఏది, భారతదేశంలో చిన్న ప్రాజెక్ట్ ఏది, పెద్ద ప్రాజెక్ట్ ఏది, ఈ విధంగా మనము జియోగ్రఫికల్గా సంబంధించి భారతదేశంలో మనం చిన్నవి పెద్దవి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. వాటితో పాటే భారతదేశంలోటువంటి నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు ఏవి, నేషనల్ పార్క్స్, అదేవిధంగా టైగర్ రిజర్వ్స్, భారతదేశంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ది ఎప్పుడు ఏర్పాటైంది, లాస్ట్ది ఎప్పుడు ఏర్పాటైంది, మొత్తం ఎన్ని ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏది విస్తరించింది, మొత్తం ఎన్ని పులులు ఉన్నాయి, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బయోస్పియర్స్, ఇతర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అంటే ఎలిఫెంట్ రిజర్వ్స్ కానీ, బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చరీస్ కానీ లేదా బర్డ్ శాంక్చరీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఖచ్చితంగా వీటి మీద ఏదో ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. బయోస్పియర్స్ మీద కానీ, టైగర్ రిజర్వ్స్ మీద కానీ, నేషనల్ పార్క్స్ మీద కానీ, ఇతర వైల్డ్ లైఫ్ శాంక్చరీస్ ఏవి ఉన్నాయి వాటిని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొత్తం ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ది ఎప్పుడు ఏర్పడేస్తారు, రీసెంట్ది ఎప్పుడు ఏర్పడేస్తారు, ఏ రాష్ట్రంలో ఏ నేషనల్ పార్క్ ఉంది, అక్కడ ఏ జంతువు పరిరక్షించబడుతుంది. అదేవిధంగా భారతదేశంలో టైగర్ రిజర్వ్లు ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ది ఎక్కడ స్టార్ట్ చేశారు, రీసెంట్ది ఎక్కడ స్టార్ట్ చేశారు, మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయి, ఎన్ని పులులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో లేదా ఏ టైగర్ రిజర్వ్లు ఎక్కువ పులులు ఉన్నాయి. సో మనకు సంబంధించి టైగర్ రిజర్వ్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఇదంతా కూడా మనం చదువుకోవాలి. బయోస్పియర్స్ కూడా, బయోస్పియర్స్ అంటే ఏంటో, ఎప్పుడు స్టార్ట్ చేశారు, మొత్తం ఎన్ని బయోస్పియర్లు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము స్టార్నర్ జీకే కింద గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి పార్క్స్, టైగర్ రిజర్వ్స్, ఇవన్నీ అంతా కూడా మనకి జియోగ్రఫీ కిందకి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యవహారం. ఇక మనము హిస్టరీ చూసుకున్నట్లయితే, హిస్టరీ అంటే మొత్తం మనం ప్రాచీన నాగరికత, అదేవిధంగా ఆధునిక భారతీయ చరిత్ర కానీ లేదా మధ్యయుగ భారతీయ చరిత్ర కానీ ఇలాంటివన్నీ మనం కాన్సెప్ట్ సబ్జెక్ట్ వెళ్లకుండా అది చరిత్ర పూర్తిగా వస్తుంది. కానీ అందులో ప్రధానమైనటువంటి సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే భారతదేశ చరిత్ర చారిత్రక పరిణామ క్రమం
సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే సింధు నాగరికత కానించి 1947 వరకు ఆ మధ్యలో ఎక్కడక్కడ ఏ సంఘటనలు జరిగినాయి, ఏ యుద్ధాలు జరిగినాయి, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానమైన సంఘటనలు, ప్రధానమైన ఉద్యమాలు ఏంటివి, అవన్నీ కూడా ఇయర్ వైజ్గా రాసుకుంటూ రావాలి. ఇది స్టాండర్డ్ జీకే కిందకి వస్తుంది. అందులో అంటే ఆ యుద్ధాలు ఎవరెవరికి జరిగాయి, అవి ఎలా ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా మనకు అనవసరం. అది ఎక్కడ వస్తుంది, మనకి సబ్జెక్టులో వస్తుంది. సబ్జెక్టులోకి వెళ్ళిపోతే అది జనరల్ స్టడీస్ అయిపోతుంది. కాబట్టి అవి కాకుండా కేవలం పరిణామ క్రమంలో ఉన్నటువంటి సంఘటనలు మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సంవత్సరాలు అనేవి మనకు ప్రధానంగా గుర్తుకొస్తాయి. ఇక జాతీయోద్యమ నాయకులు ప్రత్యేకతలు, జాతీయోద్యమ నాయకులు ప్రత్యేకతల గురించి మనం ఇక్కడ చదువుకోవాలి. అంటే ఇక్కడ గాంధీ గురించి, నెహ్రూ గురించి, పటేల్ గురించి, వారికి రాసిన వారి పుస్తకాల గురించి, వారి యొక్క పత్రికల గురించి, వారి యొక్క బిరుదుల గురించి, వారి యొక్క సమాధుల పేర్ల గురించి, వారు ఇచ్చినటువంటి నినాదాల గురించి మనం ఇక్కడ చదవాలి. అంతేగాని వాళ్ళు చేసిన పోరాటాలు, ఆ పోరాటం యొక్క నేపథ్యం ఇవన్నీ మనకు అనవసరం. కేవలం వ్యక్తులు, వారి యొక్క ప్రత్యేకతల గురించి మనం ఇక్కడ చదవవలసినటువంటి వ్యవహారం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇవి మన హిస్టరీ గురించి ఈ పాయింట్లు సరిపోతాయి జీకేలో. ఇక సివిక్స్ అంటే పాలిటిక్, పాలిటిక్కి సంబంధించి ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే రాజ్యాంగం అందులో కాన్సెప్ట్లు మనకు అనవసరం జీకేలో. బట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే రాజ్యాంగం, దానికి సంబంధించిన ఆధారాలు, రైట్, రాజ్యాంగం ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్, రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు, ఇప్పటి వరకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సవరణ చట్టాలు, రాజ్యాంగం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన చట్టాలు, ఈ చట్టాలు అనే అంశం మీద కానీ, రాజ్యాంగ సవరణ అనే అంశం మీద కానీ ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ పార్టీలకు వెళ్ళిపోయి కాన్సెప్ట్ మనకి అనవసరం. అక్కడ పార్లమెంట్ గురించి కానీ, ఇంకా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇంకా రకరకాల వ్యవహారాలు ఉంటాయి పాలిటీలో, అవన్నీ మనకు అనవసరం. ఎక్కడ అనవసరం, జీకేలో అనవసరం. జీకేలో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగము, దానికి సంబంధించిన బేసిక్స్, రాజ్యాంగం ఏ రాజ్యాంగం చిన్నది, ఏ రాజ్యాంగం పెద్దది, ఏది లిఖిత రాజ్యాంగం, ఏది అలిఖిత రాజ్యాంగం, భారతదేశం యొక్క రాజ్యాంగానికి ఏమేమి ఆధారాలుగా ఉన్నాయి, రాజ్యాంగంలో మొత్తం ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, అందులో ముఖ్యమైన ఆర్టికల్స్ ఏం చెప్తాయి, అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు తీసుకొచ్చారు, వాటికి ముఖ్యమైన ప్రాధాన్యతలు, భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు, ఈ అంశాలను కూడా మనం ఇక్కడ స్టాండర్డ్ జీకేలో గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. ఇక ఎకనామిక్స్లో మనం ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, జనరల్ నాలెడ్జ్లో ఎకనామిక్స్ పరంగా చాలా తక్కువ అంశాలు ఉంటాయి, అదంతా కూడా సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జీకే తక్కువ ఉంటుంది. బట్ అందులో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాంకింగ్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి బాగా. జనరల్ నాలెడ్జ్లో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాంకింగ్ సెక్టర్ గురించి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్యాంకింగ్ సెక్టర్ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది, అందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, బ్యాంకులు విలీనం కానీ, రైట్, ఇలాంటి వ్యవహారాలను కూడా మనం అక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట, రైట్. సో ఈ విధంగా ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి జాగ్రఫీతో లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఈ అంశాలు గుర్తుపెట్టుకున్న తర్వాత జాగ్రఫీ చదివేటప్పుడు, జనరల్ స్టడీస్లో చదివేటప్పుడు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి అవకాశం మనకి ఉంటుందన్నమాట. కాబట్టి సోషల్ స్టడీస్లో కూడా ఏ అంశాలైతే మారకుండా ఉంటాయో, ఏ అంశాలైతే మనకి శాశ్వతం అని చెప్పేసి మనం భావిస్తామో, ఏ అంశాలైతే మనకి మారకుండా ఉండేటటువంటి నేపథ్యం కలిగి ఉంటాయో, అవన్నీ కూడా మనం జీకేగానే మనం భావించాలి. సో ఈ అంశాలు అధ్యయనం చేయడం వల్ల సబ్జెక్ట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి బేసిక్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఎకనామిక్స్ సిస్టమ్, ఇది సోషల్ స్టడీస్తో లింక్ అప్ అయినటువంటి అంశాలు. తర్వాత సైన్స్కి సంబంధించి ఏమేమి వ్యవహారాలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. సైన్స్లో మనకి సాధారణంగా మనకి 4 విభాగాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసు. ఒకటి వచ్చేసి బయాలజీ, 2 జువాలజీ జంతుశాస్త్రం, 3 ఫిజిక్స్ భౌతిక శాస్త్రం, 4 రసాయన శాస్త్రం. ఇవి మనకి ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి జీకే అంశాలుగా మనం వేటిని గుర్తుపెట్టుకోవచ్చు అన్నప్పుడు, బయాలజీ నుంచి ఇక్కడ మానవ శరీరం ప్రత్యేకతలు అనే అంశం మనం ఇక్కడ జీకే పరంగా చదవాలి. అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటివి, వాటికి ప్రత్యేకతలు ఏంటివి, అవయవాలు వాటి ప్రత్యేకతలు ఏంటివి, ఇలాంటి అంశాలను కూడా ఒక్కొక్కసారి మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎన్ని కండరాలు ఉన్నాయి,
రైట్. అదేవిధంగా మన శరీరంలో ఎన్ని పని చేయనటువంటి పనికి అంటే పని లేనటువంటి అవయవాలు ఎన్ని ఉన్నాయి, పంచేంద్రియాల గురించి, రకరకాల వ్యవస్థల గురించి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మానవ శరీరము దాని యొక్క ప్రత్యేకతల గురించి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి బయాలజీలో. అదేవిధంగా వ్యాధులు అనే టాపిక్ ఎప్పుడు కూడా జీకేలో ఎవర్ గ్రీన్ టాపిక్. వైరస్ వల్ల వచ్చే వ్యాధులు కానీ, బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులు కానీ, ప్రోటోజువా వల్ల వచ్చే వ్యాధులు కానీ, ఇతరత్ర జీవుల వల్ల వచ్చేటటువంటి వ్యాధుల గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆ వ్యాధులు కారణాలు, ఏ జీవి వల్ల వస్తాయి, వాటి యొక్క నివారణ మార్గాలు, వాటి యొక్క లక్షణాలు, ఆ వ్యాధుల నివారణకి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు, సో అంతర్జాతీయంగా వాటుకున్నటువంటి టార్గెట్ ఇయర్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వ్యాధులు అనేది ఇప్పుడు కూడా ఎవర్గ్రీన్ టాపిక్. ఇక విటమిన్లు, విటమిన్లు అనేది కూడా ప్రధానంగా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో విటమిన్ల మీద మనకి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక జువాలజీకి సంబంధించి మనకి ఏమొస్తాయంటే జనరల్ నాలెడ్జ్లో మొక్కలు శాస్త్రీయ నామాలు లేదా మొక్కలు వాటి యొక్క ఉపయోగాలు, మొక్కలు లేదా వాటి యొక్క ఉపయోగం, ఇలాంటివి మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండింటికి కలుపుకొని శాస్త్రాలు, వాటి అధ్యయన శాస్త్రాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం, రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తాం, ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తాం, మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తాం, రైట్, అవి గుర్తుపెట్టుకోవాలి. అందుకు సంబంధించి ఒక్కొక్క అధ్యయన శాస్త్రానికి సంబంధించి ఎవరైతే ఫాదర్స్ ఉంటారో వాళ్ళ యొక్క పితామహులు కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జువాలజీ పితామహుడు ఎవరు, బాటనీ పితామహుడు ఎవరు, అంకాలజీ పితామహుడు ఎవరు, ఇలాగా ఒక్కొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి టాపిక్, దాని యొక్క పేర్లు, ఆ అధ్యయన శాస్త్రాల యొక్క పితామహులు ఇవన్నీ కూడా మనకి బయాలజీ జువాలజీలో కంబైన్గా మనకు వస్తూ ఉంటాయి. ఇక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్లో మనకి ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనకి ఎక్కువ క్వశ్చన్లు వస్తుంటాయి జీకేలో. సాధారణంగా ఫిజిక్స్ అంటేనే మనకి కాన్సెప్ట్లు ఎక్కువ ఉంటాయి, అందులో ప్రత్యేకమైన విభాగం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్లు వస్తుంటాయి. ఇందులో ప్రధానంగా మనకి భారతదేశం యొక్క ఉపగ్రహ వ్యవస్థ, భారతదేశం యొక్క క్షిపణి వ్యవస్థ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అదేవిధంగా చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, అదేవిధంగా మంగళయాన్ 1, ఇలాంటివన్నీ కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఫిజిక్స్లో మనకు వస్తూ ఉంటాయి. ఇక కెమిస్ట్రీలో కాన్సెప్ట్లు ఎక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవాల్సినవి ఏమిటంటే లోహాలు వాటి యొక్క ప్రత్యేకతలు, మూలకాలు వాటి యొక్క ప్రత్యేకతలు, ఖనిజాలు వాటి యొక్క ప్రత్యేకతలు, అదేవిధంగా లోహ మిశ్రమాలు వాటి యొక్క ప్రత్యేకతలు లేదా ఉపయోగాలు, ఇలాంటి అంశాలు మనకి కెమిస్ట్రీ నుంచి వస్తాయి. ఇవి జీకేలో మనం చదవవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనము స్టాక్ అంశాల్లో కొన్ని, సోషల్ స్టడీస్తో లింకప్ ఉన్న అంశాలను కొన్ని, సైన్స్తో లింకప్ ఉన్న కొన్ని అంశాలు, అంటే ఏవైతే మారకుండా పర్మనెంట్గా ఉంటాయో అటువంటి అంశాలను కూడా మనం ఈ విధంగా తీసుకుంటే సుమారుగా మనకి 50 టాపిక్స్ దాకా జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇవి మనకి 25 టాపిక్స్. ఈ 25 టాపిక్స్ని మళ్ళీ అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ని ఇవన్నీ మనం విడగొట్టుకుంటూ పోతే 50 నుంచి 75 టాపిక్స్ వరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 75 టాపిక్స్ కనుక మనం క్లియర్గా, క్లారిటీగా, కాంప్రిహెన్సివ్గా మనకు చదివినట్లయితే జనరల్ నాలెడ్జ్ ఫండమెంటల్ కమాండింగ్ మనకు వచ్చిన తర్వాత దాన్ని రీసెంట్ అంశాలతో మనం లింకప్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా మనకి సమగ్రంగా అవగాహనకు వచ్చేస్తుంది. అప్పుడు జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ నేర్చుకున్న వాళ్ళం అవుతాం. కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా జనరల్ స్టడీస్ అయిపోతుంది. సో అప్పుడు ఓవరాల్గా మనకి జనరల్ స్టడీస్ మీద మనకి కమాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే కాన్సెప్ట్ యొక్క మూలము అని గుర్తుపెట్టుకోవాలి, అంటే బేసిక్ నాలెడ్జ్. ఆ బేసిక్ నాలెడ్జ్ నుంచి మనము సబ్జెక్ట్ని డెవలప్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఇందుకు మనము ఎటువంటి కోడ్లు కానీ, షార్ట్కట్ మెథడ్స్ కానీ, ట్రిక్స్ కానీ మీద వాటి మీద ఆధారపడకుండా దాన్ని క్లియర్గా, క్లారిటీగా, కాంప్రహెన్సివ్గా చదువుకుంటూ వచ్చి తర్వాత కరెంట్ అఫైర్స్ని వాటిని అనుసంధానం చేసి ప్రిపరేషన్ సాగిస్తే ఏ పోటీ పరీక్షకైనా, ఎన్నిసార్లు రాయడానికైనా మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మనకి ఎక్కువ కాలం పాటు, దీర్ఘకాలం పాటు ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ సివిల్స్ దగ్గర నుంచి చిన్న స్థాయి ఉద్యోగం వరకు రాసే పరీక్షల అభ్యర్థులందరికీ కూడా ఈ జనరల్ నాలెడ్జ్ క్లాసులు చాలా విశేషంగా ఉపయోగపడతాయని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం. సో మీకు ఆ కాన్సెప్ట్ని, దాని మూలాల దగ్గరికి వెళ్ళి మీకు ఈ జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ని అందించే ప్రయత్నం మేము చేస్తాం.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రిపరేషన్లో వాటిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాం. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి జనరల్ నాలెడ్జ్ సిలబస్ విశ్లేషణ ఏదైతే ఉందో అందులో అంశాలను మనము ఒక సీక్వెన్స్ ప్రకారం మనం ఇక్కడ పెట్టాం. అవి ఒకసారి చూస్తే ఇక్కడ బోర్డు మీద ఏవైతే నేను రాశానో సుమారు 28 టాపిక్లు, అందులో సబ్ టాపిక్స్ మళ్ళీ వస్తాయి. ప్రధానమైనటువంటి అంశాలు 28 అంశాలు మనం ఇక్కడ రాసాము. వీటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిల్లో మళ్ళీ సబ్ టాపిక్స్ వస్తాయి. ఆ సబ్ టాపిక్స్ ఇవన్నీ కలుపుకుంటే సుమారు 75 అంశాలు అవుతాయి. ఈ 75 అంశాలు అంటే ఓవరాల్గా అయితే 78 అంశాలు, టాపిక్ వైజ్ అయితే 28 అంశాలు. మనం ఖచ్చితంగా వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం చూస్తాను, చెప్తాను ఒకసారి, ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి. డేట్స్ అండ్ దేర్ ఇంపార్టెన్సెస్, దినోత్సవాలు, ప్రత్యేకతలు, దేశాలు, రాజధానులు, కరెన్సీలు, కంట్రీ, ఇట్స్ క్యాపిటల్, ఇట్స్ కరెన్సీ, అవార్డ్స్, స్పోర్ట్స్, అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ కూటములు లేదా అంతర్జాతీయ సమాఖ్యలు, ఖండాలు, ప్రత్యేకతలు, సైనిక విన్యాసాలు, భారతదేశం, ప్రత్యేకతలు, ప్రపంచం, దాని యొక్క ప్రత్యేకతలు, భారత ప్రధానులు, ప్రత్యేకతలు, భారత రాష్ట్రపతులు, ప్రత్యేకతలు, భారతదేశం యొక్క చిహ్నాలు, ప్రత్యేకతలు, తెలుగు రాష్ట్రాల యొక్క చిహ్నాలు, ప్రత్యేకతలు, భారతదేశంలో తొలి వ్యక్తులు లేదా తొలి మహిళలు లేదా కాదు మరియు భారతదేశంలో వివిధ రంగంలో తొలి వ్యక్తులు ప్లస్ వివిధ రంగాలలో ప్రతిభ చూపినటువంటి తొలి మహిళలు, వ్యక్తులు, బిరుదులు, నినాదాలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, మానవ శరీరం, ప్రత్యేకతలు, వ్యాధులు, విటమిన్లు, అధ్యయన శాస్త్రాలు, వాటి యొక్క పితామహులు, మనం సైన్స్లో ఉపయోగించేటటువంటి రకరకాల పరికరాలు, వాటి యొక్క ఉపయోగాలు, మొక్కలు, శాస్త్రీయ నామాలు, వాటి యొక్క ఉపయోగాలు. అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కువగా ఔషధ మొక్కలు ఇవి వస్తుంటాయి. గ్రహాలు, ప్రత్యేకతలు, బయోస్పియర్స్, టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, వీటి గురించి. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు, గిరిజన తెగలు, డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్, జానపద నృత్యాలు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారత ప్రధానులు, ప్రత్యేకతలు మరియు భారత రాష్ట్రపతులు, వారి యొక్క ప్రత్యేకతలు. ఇక చిహ్నాల టాపిక్ మనకు రాసాము అది ఆల్రెడీ, రైట్. తర్వాత భారతదేశంలో తొలి వ్యక్తులు, తొలి మహిళలు, ఇది కూడా ఆల్రెడీ రాసాము. అండ్ ఈ 25 టాపిక్స్, ఇవి కాకుండా ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలు మనము మిసాల్ అనేసి కింద రాసేస్తాం, ఇతర అంశాలు అనే దాని కింద రాస్తాం. సో 25 టాపిక్స్ మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా 25 టాపిక్స్ ఉన్నాయి. వీటిల్లో మళ్ళీ చాలా చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ అన్నీ మనం కలుపుకుంటే దగ్గర దగ్గర మనకి ఒక 75 టాపిక్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ 75 టాపిక్స్ మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి. డిఎస్సి వాళ్ళైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి, మిగతా వాళ్ళు కూడా తప్పకుండా ఈ టాపిక్స్, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి 25 అంశాలు వాటిలో ఉన్న సబ్ టాపిక్స్ మొత్తం చదువుకుంటే, నేర్చుకుంటే అప్పుడు మనకి జనరల్ నాలెడ్జ్ మీద మనకి ఒక పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మిగతా చిన్న చిన్న అంశాలను కూడా ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇతర అంశాలు మిస్సెలేనియస్ అనే టాపిక్ కింద మనం చెప్పుకుంటాం. ఇవైతే ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి జనరల్ నాలెడ్జ్లో, ఇవి మస్ట్. ఓకే, సో దీని ప్రకారం మనము ఒక్కొక్క టాపిక్ని, అందులో ఉన్న సబ్ టాపిక్స్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం.